Back to news. Governor Rajyanga Spurtiki Virudhanga Vyavaharistunnarantu BRS Working President Maji Mantri KTR Aropincharu. Telangana Bhavanlo Ganatantra Vedukallo Palgonna KTR Gata Prabhutvam Governor Kota MLC Lanu Enduku Tiraskarincharani Governor Prashninchar. Ika Rajakeeya Party Adhyakshudu Kodandaram Abhyardhitvam Pai Matram Enduku Abhyantaram Ledannaru. ఇక్కడి గవర్నర్ గారు ఏ రకంగా వ్యవహరిస్తున్నారో ఇవాళ రాష్ట్రం మొత్తం చూస్తూ ఉంది, రాష్ట్ర ప్రజలు మొత్తం గమనిస్తూ ఉన్నారు. వార్తలు వస్తున్నాయి కోదండరామ్ గారికి, మరొక ఆయనకు గవర్నర్ గారికి ఒక లెటర్ రాగానే ఆగమేగాల మీద క్షణాల్లో సంతకం పెట్టి ఆమోదించినారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. నేను ఒకటే అడుగుతా ఉన్నా, శ్రవణ్ గారికి, సత్యనారాయణ గారికి, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న శ్రవణ్ గారు, సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్న సత్యనారాయణ గారు, రాజకీయపరమైన సంబంధాలు ఉన్నాయని తిరస్కరించిన గవర్నర్ గారు, ఇవాళ ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికల్లో పోటీ చేసిన కోదండరామ్ గారిని ఏ రకంగా ఆమోదించారు చెప్పవలసిన బాధ్యత ఉంది. రాష్ట్ర ప్రజలు తప్పకుండా మీ నుంచి సమాధానం ఆశిస్తున్నారు గవర్నర్ గారు. మీరు రాష్ట్ర ప్రజలు ఇచ్చే జీతంతోనే మీకు ప్రతి నెలా జీతం అందుతూ ఉంది, రాజ్భవన్ మెయింటెనెన్స్ కూడా ప్రజల సొమ్ముతోనే జరుగుతూ ఉంది. మీరు ప్రజలకు జవాబుదారి, కేవలం రేవంత్ రెడ్డికి కాదు. అందుకే నేను గవర్నర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, ఏ రకమైన విచక్షణతోని మీరు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడికి ఇవాళ ప్రభుత్వం నామినేట్ చేసి మీకు పంపితే మీరు ఆమోదించారు? ఆనాడు లేని ఆనాడు ఉన్న అభ్యంతరాలు ఈరోజు ఎందుకు లేవు? మీకేమైనా కాంగ్రెస్ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్లో భాగంగా మీకున్న ఫెమికాల్ బంధంలో భాగంగా ఇది జరిగిందా గవర్నర్ గారు రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. మరి తప్పకుండా ఈ విషయంలో గవర్నర్ గారిని, తప్పకుండా అదేవిధంగా ఈ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా. ఆనాడు ఏదైతే అభ్యంతరం గవర్నర్ గారు లిఖితపూర్వకంగా ఇచ్చినారో, వీరు రాజకీయ పార్టీలతో అంటగాగుతున్నవారు, సంబంధం ఉన్నవారని, ఈరోజు ఆ అభ్యంతరం ఏమైంది? కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఇది వాళ్ళ సంబంధాన్ని బట్టబయలు చేస్తున్న మాట వాస్తవమా కాదా? ప్రజాపాలన అంటే ప్రజాప్రతినిధులను గౌరవించాలని కనకపు సింహాసమున సునకము కూర్చుండబెట్టినట్లు మంత్రులను చూస్తే అర్థమవుతుందంటూ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లు ఫీల్ అవుతున్నారంటూ విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ ఫెవికాల్ బంధం అర్థమైందన్నారు. సర్పంచ్ల పదవీల కాలాన్ని 6 నెలలు పొడిగించాలని డిమాండ్ చేశారు. ప్రజాపాలన అంటే ప్రజల ఆకాంక్షలను గౌరవించాలని, హామీల అమలు కోసం ప్రజల తరపున పోరాడతామని స్పష్టం చేశారు. కనకపు సింహాసనమున శునకము గుర్చుండబెట్టి శుభలగ్నమున పట్టము కట్టిన వెనుకటి గుణమేల మాను వినరా సుమతి అన్నారు. అంటే మంచి ముహూర్తం చూసి ఒక శునకాన్ని తీసుకొచ్చి మరి ఒక మంచి పదవిలో పెట్టిన నీచ మానవులు తమ వెనుకటి గుణాలు మానరు అని సుమతి శతకంలో ఏనాడు చెప్పినారు. కాబట్టి వారి గురించి నేను మాట్లాడినా నోరు ఖరాబు చేసుకోను, కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఈ అహంకారం, ఈ రకమైన ఒక వెకిలి వ్యవహారం మాకు వాళ్ళని చూస్తుంటే ఒకటే అనిపిస్తూ ఉంది. ఈ ప్రభుత్వంలో ఉండే పెద్దలను చూస్తుంటే ఒకటే అనిపిస్తూ ఉన్నది. వారు మాటి మాటికి మమ్మల్ని అంటూ ఉన్నారు, మీరు ఇంకా అధికారంలో ఉన్నట్టుగా భావిస్తున్నారు అంటున్నారు. కానీ వాస్తవం ఏంటంటే వాళ్ళు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నామనుకుంటున్నారు, మేము అధికారంలో ఉన్నామనుకుంటున్నారు. రెండింటికి ఒకేసారి ఉప ఎన్నికలు జరగాలి. ఏం జరిగిందో మరి ఢిల్లీలో మతలబు, రేవంత్ రెడ్డి గారు పోతారు, అమిత్ షా గారిని కలుస్తారు, గంట తర్వాత బులెటిన్ వస్తుంది. 2 ఎమ్మెల్సీలకు వేరువేరుగా ఎన్నికలు జరగాలి. ఎందుకు 2 వేరువేరు ఎన్నికలు? 2 ఒకేసారి జరిగితేనేమో ఒకటి కాంగ్రెస్కి వస్తుంది, ఒకటి మా పార్టీకి వస్తుంది, బీఆర్ఎస్కి వస్తుంది. కానీ 2 ఎన్నికలు అలగలగ జరిగితే 2 కూడా కాంగ్రెస్కే పోతాయి. అంటే ఈరోజు కాంగ్రెస్ను జాకీలు పెట్టి లేపుతున్నది, కాంగ్రెస్కు ఇతోధిక సహాయం అందిస్తున్నది ఇవాళ గవర్నర్ గారు క్షణాల మీద, ఆగమేఘాల మీద ఎమ్మెల్సీ నామినేషన్లను ఆమోదించిన పద్ధతి చూసినా కానీ, లేదా మొన్న 2 ఉప ఎన్నికలు ఒకేసారి నిర్వహించకుండా 2 అలగలగ నిర్వహించిన పద్ధతి చూస్తే కానీ స్పష్టంగా అర్థమవుతున్నది కాంగ్రెస్ బీజేపీ ఫెవికాల్ బంధం ఏదైతే ఉన్నదో. మన బండి సంజయ్ గారు కూడా బాహాటంగా చెప్పారు కదా, స్పష్టంగా చెప్తున్నాడు ఆయన, మీరు మేము కొట్టుకుండు కాదు, ముందు బీఆర్ఎస్ను ఖతం చేద్దాం అనే మాట మాట్లాడుతున్నాడు. ఇక్కడ గుంపు మేస్త్రి గారు కూడా అదే మాట్లాడుతున్నాడు. కాబట్టి నేను అనేది రాష్ట్ర ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి, వాళ్ళు ఏం జరుగుతూ ఉందో అర్థం చేసుకోండి, అవగాహన చేసుకోండి. నిన్న మొన్నటిదాకా మా మీద దుమ్మెత్తి పోసినారు, మీరేదో బీజేపీతో అంటగాగుతున్నారని. కానీ ఇవాళ ఎవరు ఎవరితో అంటగాగుతున్నారో ఈ పరిణామాలు చూస్తుంటే స్పష్టంగా కనబడుతూ ఉంది.